సర్పంచ్ గారికి లేదా సర్పంచ్ అమ్మ ఎన్ని ఓపించినావు కళ్ళాలు నన్ను అర్జెంట్ చేయాల్సింది డ్వాక్రా మహిళ బెట్లు ఓకేనా అక్కడ మేస్త్రీలు పనిచేస్తారు కదా వాళ్ళకు 100 150 ఇచ్చి తీసుకొచ్చేసి అక్కడికెళ్ళి 10 లక్షలు తీసుకొచ్చేసి రెండు మెత్తు కట్టి ఒక మొత్తం బండలు పోతాయి సార్. 1000 రూపాయలు ఎందుకమ్మ గంట సేపు అని ఎన్ని ఎకరాలు ఉంది డ్రాగన్? ఓకే ఎంత వండితే సెటిల్ అయ్యి ఇవన్నీ నా పేరు మార్చిపోతుందిరా నువ్వు ఉన్న దినాలన్నా చేయడానికి ఆయన మాటిచ్చిన ఆయన నేను ఉన్న దినాలు చేస్తాను తర్వాత నేను ఏమన్నా చేయాలనుకో మా పిల్లలు చేయనే చేయరు బయటనే ఉంటున్నారు. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు ఇద్దరు అమ్మాయిలు. ముగ్గురు అమెరికాలోనే? ముగ్గురు అమెరికాలో ముగ్గురు మంచి సెటిల్ అయితే క్యాలిఫోర్నియా. ముగ్గురు కాలిపోతుంది? ముగ్గురు క్యాలిఫోర్నియా. మావాడేమో ఒక మా చిన్నప్పుడేమో గూగుల్లో చేస్తాడు, మావాడు ఫేస్బుక్లో చేస్తాడు, అమ్మాయి ఏమో వేరే వాళ్ళు ఇలా మంచి చదివిపించారు. అదిస్తారు దేవుడు నిన్ను 100 ఏళ్ళు కాపాడారు. ఎందుకంటే వ్యవసాయం బతకాలి, ప్రకృతి బతకాలంటే మీరు సార్ ఉన్నాయి. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ రెడీగా ఉన్నాయి, డ్రాగన్ ఫ్రూట్ రెడీ ఉందా? ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ రెడీ ఉందా? లేవు. కోసం అడుగుతలేదు. హలో ఏం కాదు, చెప్తాను ప్రశాంత్
ఎందుకు వీల్స్ ఎందుకు ఇప్పారు రెడీ గారు ఉండేటప్పుడు గడ్డి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ తీసుకున్నట్టు ముందు కూడా సబ్సిడీ సబ్సిడీలు రైతులకు డైరెక్ట్ ఇవ్వాలి. ఇంకొకటి ఈ గవర్నమెంట్ బేకార్ ఉన్నది టీఆర్ఎస్ ఎట్లా బండనాయికి బండను గుట్టలికి రైతు బంధు ఎందుకు ఇవ్వాలి? వేస్తుందా? ఎప్పుడైతే రైతు కష్టం చేసి పండిస్తాడు పండేదానికే రైతు బంధు ఇవ్వాలి, లేదంటే ఒక క్వింటల్కు 100 రూపాయల 150 రూపాయల ఎక్స్చేంజ్ ఇస్తే వాడు ఉత్పత్తిగా అప్పుడు గవర్నమెంట్కి లాభం అవుతుంది, రైతుకు లాభం అవుతుంది. నేను ఎక్కువ పంట పండిస్తాను, నాకు ఎక్కువ పైసలు వస్తాయి. ఇప్పుడు 20 ఎకరాల రైతు ఉన్నాడు అనుకో, 100 ఎకరాల రైతు వాడు పనిచేయ వాడు పంటనే వండియాడు, బేకారుగా ఒట్టిగానే ఉంటుంది. వానికి ఎకరాకు 10,000 వేస్తే అవి తినుకుంటాం అంటాడు వాడు. మళ్ళీ కావాలి గిట్ట కూడా కావాలి. ఇవన్నీ వేస్ట్ అనేది ఎట్లా ఇవ్వాలంటే వ్యవసాయ పనిముట్లు అన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ప్రతి బడ్జెట్ లోపల రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తుంది. ఇస్తలేదు కదా సార్. దీన్ని ఏం చేశారంటే వీళ్ళు రైతు బంధు రైతు బీమా కింద మార్చుకొని పరికరాలు ఇవ్వకుండా నీకు పైసలు ఇస్తున్నాం కదా, నీకు ఏది అవసరం ఉంటే అది కొనుక్కోనేటువంటి స్కీమ్ కింద మార్చేటట్టు. మేము కూడా మన కేంద్ర ప్రభుత్వానికి బ్లెటర్ ఇచ్చినప్పుడు, వడ్ల పంచాయతీ జరిగినప్పుడు మన పిఎస్ఓ దగ్గర ఇదే చర్చ పెట్టాము. ఏమనంటే ఇప్పుడు ఒక ట్రాక్టర్ కొనుక్కోమని మనం సబ్సిడీ ఇచ్చింది. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే రైతు బంధు వేసులు మొదలైందో వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్లు రైతుకు అవసరం ఉన్నటువంటి వ్యవసాయ సామాగ్రి మీద ఇచ్చే సబ్సిడీ పైసలన్నీ కేంద్రం డైరెక్ట్ రైతుకి ఇవ్వలేదు, కేంద్రం రాష్ట్రానికి రాష్ట్రం రైతులకు ఇవ్వాలి ఇంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? దాన్ని అంతా ఆపి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మీరు అన్నట్టు పనికొచ్చిన వాళ్ళకి పనికిరాని వాళ్ళకి అందరికీ రైతు బంధు రూపం లోపల వేసుకోవచ్చు. కొంచెం మార్చుకొని ఇట్లాంటి పనిముట్లను ఎంకరేజ్ చేస్తే ఇది ఏం చేస్తారు? కలుపు మొక్కలు తీస్తారా? పత్తిలో కానీ చెప్తాను మొత్తం అన్ని మీరే నడుపుకుంటారు బిజినెస్ అంతా. వాళ్ళ అదనపు నేను ఏది పెట్రోల్ తోటి నడుస్తాయి పెట్రోల్ తోటి పోలీసులు బాధ కూర్చే రోడ్ల మీద ఇది వస్తుందే కేసులు అవుతున్నాయి అని మొన్న 4 వీల్ డ్రైవ్ తెచ్చి కేజీ వితౌట్ కేజీ కేజీ ఉండేది ముందునే ఉన్నది కొత్త ట్రాక్టర్ కేజీ వీల్స్ లేకుండా డైరెక్ట్ అదే టైర్లు ఇచ్చేస్తాయి. ఇప్పుడు కొత్త కార్లు వచ్చినట్టు 4 వీల్ డ్రైవ్ మా కార్లు అన్ని 4 వీల్ డ్రైవ్ సేమ్ ట్రాక్టర్ లాగా దిగవడం అని వేసుకొని వెళ్ళిపోతుంది. ఈ ట్రాక్టర్ కూడా అంతే కేజీ వీల్ అవసరం లేదు ఉంటుంది అదే ఏ కంపెనీ లేట్ ఉందా? రాజయ్యలో రాములు గారు కదా రాజ్యం చేస్తున్నారు ఆయన తిరిగి ఒకటి సంధ్యాం కోటి కోట 5 ఏళ్ళు కోట ఎగ్జామ్ వారికి ఎంత పంట ఉందో చూడలేదు. వారికి ఎక్కడ ఉందంటే ఎకరం కలిసి ఆయన గత పంట చూపెట్టారు. నీ జాగ రాజయ్య జాగ్రత్త అయితే వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే నాకు నరసింహారెడ్డి పట్టే దగ్గర అధ్యక్షులు ఆ ఎల్ఐ దగ్గర అధ్యక్షులు ఉంది అది కూడా గుంజుకోరు అనేది ఆయన పనిచేయాలి. ఇవాళ క్రీడా ప్రాంగణం వీడు అవసరం ఉంది వాళ్ళు ఇంకొకటి ఏం చెప్తారంటే ఇంకొక దగ్గర గవర్నమెంట్ స్థలం ఉంది అనుకోరు ఇంకొక పర్పస్ చెప్తారు. ఆ రాజా వెళ్ళటానికి ఎంత పట్ట ఉంది వాళ్ళకి ఎంత కాగితం ఉంది నేను మొత్తం చెప్పి వాళ్ళ పాస్బుక్లు పహానీలు పాత ఏమి ఎంక్వైరీ చేసి చూడండి. వాళ్ళ అధ్యక్షులు ఏమైనా ఉంటే రికార్డు చేయండి. అధ్యక్షులు రికార్డు చేసి ఆ పక్కన గ్రామ కంటే ఏది ఉందా 30 రోజుల్లో పనిచేసేటోళ్ళు గ్రామ పంచాయతీ నిధులతో ప్రభుత్వ నిధులతో అబ్బాయి బంధు అన్ని గుర్తి లెవెల్ చేసి చేసిన ప్రభుత్వ స్థలాలు ఏమున్నాయని అబ్బాయి చదువుతున్నాయని కూడా ఆయన క్లియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి గొడవ కాకుండా సమయం చేసి సార్ ఒకటి ఉంది అంటే దాన్ని ఇచ్చేస్తే వాళ్ళు సార్ అయితే నాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు సార్ నేను అదే నేను దాని గురించే ఆర్గ్యూ చేశాను. నీకు డబుల్ బెడ్రూమ్ రాకపోతే నీ సొంత అయిపోయి నీ సమస్య నాకు నీ సొంత భూమి ఉంటే నీకు ఇప్పుడు 15 ఆగస్టు తర్వాత అనౌన్స్ అవుతుంది
నీ సొంత జాగాలో మీరు ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షలు ఇస్తాం, నీకు నచ్చినది మంచిది. దాని గురించి డబుల్ బెడ్రూమ్ మొత్తం స్కామ్ చేస్తారు. నీకు ఏదైనా అభ్యంతరం ఉంటే దాంట్లో వీరు ఒక మాట్లాడు, శ్రీనివాస్ నీకు ఏదైనా అభ్యంతరం ఉంటే డబుల్ బెడ్రూమ్ మీరు ఒక కంప్లైంట్ తహసీల్దార్ గారు ఈయన కంప్లైంట్ ఇస్తాడు. ఒకవేళ ఈయనకి బంగ్లా ఉంది, బంగ్లా ఉన్న ఆయనకి మనం డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం, ఎంక్వైరీ చేయండి. ఓకేనా? సర్పంచ్ అమ్మకు 10 ఎకరాలు ఉంది, సర్పంచ్ అమ్మకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం, ఎంక్వైరీ చేయండి. అన్యాయంగా ఎవరికన్నా పైసలు ఉన్న వాళ్ళకి, బంగ్లాలు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పర్లేదమ్మా, నీకు ఇల్లు లేదు, నీకు 3 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టియమని అడుగు, అది న్యాయమైన కోరిక. నాకు ఇల్లు రాలేదు కాబట్టి నేను గవర్నమెంట్ జాబ్ కబ్జా తీసుకుంటానే అన్యాయమైతుంది. పర్లేదు, నువ్వు ఒక కంప్లైంట్ రాసి తహసీల్దార్ గారికి అదే కంప్లైంట్ నాకు తీసుకొచ్చి కంపల్సరీ. ఆల్రెడీ మేడం ఉన్నప్పుడు ఇచ్చేసాను సార్, ఆడియో ఆఫీస్ ఇచ్చాను, మేడం ఇచ్చాను. ఒక్కసారి మళ్ళీ ఒకసారి కొత్త ఎంఆర్ఓ గారు వచ్చి చేస్తారో చెప్తారు, న్యాయం ఉంటారో చెప్తాం, అదేం చేస్తాం ప్రాణిస్తాం.